వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతానని ప్రకటించారు. ఏపీలో టీడీపీ కూటమి ఓటమి ఖాయమంటున్న వీరశివారెడ్డితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీకి వర్జ షాకులు తగులుతున్నాయి. మొత్తానికైతే ఇప్పటికే కూడా రాయచోటి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి పార్టీని విడగా, ఇప్పుడు కొత్తగా కమలాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా పార్టీ విడేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా తెలుసుకునేందుకు మనతో కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ మధ్యలో టీడీపీలో చేరారు, మళ్ళీ అప్పుడే పార్టీ కూడా వీడతారని కూడా ప్రచారం ఉంది, ఎందుకంటారు? టీడీపీలో చేరిన దానికి కారణం ఏమంటే, ఒకటి పొద్దుటూరు సీటు మా ప్రవీణ్ రెడ్డికి ఇస్తారనే అభిప్రాయం ఒకటి, రెండోది ప్రజాదరణ కలిగిన నాయకులకు, ప్రజల్లో పలుకుబడి కలిగిన వాళ్లకు, ప్రజా జీవితంలో నిరంతరం ఉండే వాళ్లకు సీట్లు ఇస్తారనే భ్రమతో నేను చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశంలో చేరడం జరిగింది. కానీ అక్కడ ఈ క్వాలిటీస్ అన్నీ పరిగణలోకి తీసుకోలే. పొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డితో 4 ఏళ్ళు గార్డ్ చాకరీ చేపించుకొని పార్టీ కోసం జెండా పట్టేవాడు లేనప్పుడు ఇన్ఛార్జీగా ప్రవీణ్ రెడ్డిని వేసి 4 ఏళ్ళు ఆర్థికంగా దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు పెట్టుకొని తిరిగి ఉనికే లేని పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రవీణ్ రెడ్డి నోట్లో మట్టి కొట్టి వేరే వాళ్లకు సీటు ఇవ్వడం జరిగింది. కమలాపురం సీటు విషయంలో ప్రస్తుతం టికెట్ ఇచ్చిన ఆయన కుటుంబ సభ్యులు 4 మాటలు అన్ని పార్టీల్లో, కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఓడిపోయినారు. నేను 3 మాటలు కమలాపురం నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోబడడం జరిగింది. నేను పొద్దుటూరు సీటు తప్పిపోతే కనీసం కమలాపురం సీట్ అయినా ఇస్తారని ఆశించిన, అది ఇవ్వాల. ఒక మ్యాజిక్ చేస్తా అంటాడు చంద్రబాబు నాయుడు. ఈ క్యాండిడేట్లను 4-5 పెట్టుకుండేది, వాళ్ళ పేర్లు పెట్టుకుండేది, ఐవీఆర్ సర్వే అని పెట్టేది, వాళ్ళను భ్రమల్లో, అభ్యర్థులను భ్రమల్లో పెడతా ఉంటాడు. కడప పార్లమెంటు సీటుకు నా పేరు పరిగణలోకి తీసుకొని ఐవీఆర్ సర్వే పెట్టాడు. సరే, బాగానే ఉంది. ఎవరికైనా కానీ ఒక పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలా అంటే రాజకీయమైన అనుభవం ఉండాలా, పలుకుబడి ఉండాలా, 7 నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రభావం చూపే రకంగా ఉండే వ్యక్తికి ఇవ్వాలి. నా పేరు పరిగణలోకి తీసుకొని నన్ను నిర్దాక్షిణ్యంగా అవమాన పాలు చేసి ఒక రాజకీయమైన అవగాహన లేనోనికి, ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేయనోనికి ఒక చిన్న పిల్లోనికి తీసుకొచ్చి ఇచ్చినాడు. ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత మా ప్రవీణ్ రెడ్డికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, పార్లమెంటు సీటు విషయంలో నాకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, తెలుగుదేశం పార్టీలో ఇంకా మనం కొనసాగడం అనేది అంత భావ్యం కాదని భావించి పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను. డబ్బు డబ్బు డబ్బు, చంద్రబాబు నాయుడు డబ్బులు ఎవరుంటే వాళ్ళకు సీట్లు ఇవ్వడము, పార్టీకి 10 కోట్లు 20 కోట్లు చందాలు తీసుకోవడము వాళ్లకు సీట్లు ఇవ్వడము, ఇంకా వీడు గెలుస్తాడా చస్తాడా అనేది ఏం లేదు. ప్రజాదరణ కలిగిన నాయకులకు ఈ సీట్లు ఇవ్వలే. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఓడిపోతుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ తన కలయిక అధికారాన్ని తెచ్చిపెట్టుకొని ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడని అనుకుంటున్నాడు ఆయన. కానీ బీజేపీ రావడం వల్ల ముస్లింలు ఆల్రెడీ దూరం అయిపోయినారు, క్రిస్టియన్లు ఎప్పుడో దూరం అయిపోయినారు. అంటే మైనార్టీ వర్గాలు బీజేపీ కలయికతో తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయినాడు. పవన్ కళ్యాణ్ సినిమా గ్లామరు ఏమీ పనిచేయదని 2019లోనే ప్రూఫ్ అయిపోయింది.
ఇంకా ఇప్పుడు ప్రూఫ్ కావాల్సిన అవసరం లే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అండి, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు. ఎవరైనా లోకల్గా ఉండేవాళ్ళు కొద్దిగా అభిమానం చూపిస్తారు కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి అయినాడంటే. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకుంటారు? ఆ ఉద్దేశంతో కడప జిల్లాలో పోయిన తూరి కూడా 10 సీట్లు 2019లో కూడా స్లీప్ చేసినారు. ఈ దఫా కూడా నాకుండే రాజకీయ అవగాహనతో ఈ దఫా కూడా సీట్లు మొత్తం స్లీప్ చేసేస్తారు. నెక్స్ట్ మన జిల్లావాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. ఏది ఏమైనా మనము తెలుగుదేశం పార్టీని వీడాలా, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాలి అనే అభిప్రాయంతోనే సంప్రదింపులు జరుగుతున్నాను. 2 రోజుల్లో కొలిక్కి వస్తుంది, తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి పార్టీలో జాయిన్ అవుతాను. కడప జిల్లాలో ఒక సీటు కూడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. తర్వాత రాష్ట్రంలో కూడా భ్రమ పడుతూ జనసేన బీజేపీ కూటమితో కూడా భ్రమ కల్పిస్తూ కూడా గెలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా కూటమి కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. తానైతే మాత్రం టీడీపీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండేది లేదు, త్వరలోనే వైసీపీలో చేరుతానని చెప్పేసి కూడా వీరశివారెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రామతో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.